పల్లకి గ్రామంలో ఏర్పాటు చేసిన భూ సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్న పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఈ సందర్భంగా గ్రామంలో ఇంకా పెండింగ్ లో ఉన్న భూమి వివరాలపై ఆరా తీశారు. ఇదే గ్రామ సభను వేదిక చేసుకుని రైతులందరికీ సమన్వయం చేసి గ్రామంలో భూ సమస్య లేకుండా చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గ్రామంలో ప్రభుత్వ స్థలాలను అన్యక్రాంతం కాకుండా కాపాడే బాధ్యత రెవెన్యూ అధికారులు తీసుకుని హద్దులు పెట్టాలన్నారు. 70 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించేందుకు ఒక రైతు బిడ్డగా, రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తిగా ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేసిన రైతు సమస్యల పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు, గ్రామ ప్రజలను కోరారు. కెమెరా తడ్డా మీ మంది చెప్తాను. పెద్దలకు మరి మా గ్రామ పెద్దలందరికీ కృతజ్ఞతలు. ఎందుకనగా ఒకటే మాట చెప్పదాం, 5 ఎకరాల 17 గుంటలు రవీంద్రరావు యొక్క పట్ట చేయగలరని ఎమ్మెల్యేగా చెప్పినట్టు వారికి మా గ్రామం తరఫున, మా ఎస్సీ రైతుల తరఫున కృతజ్ఞతలు.